ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రభావం, జన్మ శని, అలాగే ద్వితీయంలో రాహువు. దీని మూలంగా చతుర్థంలో గురుడు, గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ జన్మశని వలన ఏలినాడు శని ప్రభావం గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం ఏదంటే ఈ 2024 సంవత్సరం, ఈ క్రోధనామ సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టకపోవడం మంచిది. ఉన్న పనులను జాగ్రత్తగా చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తేనే మంచిది. అలాగే అన్నింటిలో మీకు అనుకున్నటువంటి దుస్సంఘటనలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. మంచి కంటే మరి మంచికి వెళ్తారనుకోండి చెడు ఎదురవుతుంది. ఎవరికైనా మంచి చేస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని దూషిస్తాడు. కొన్ని మీరు చేయని పనులకి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఉందంటే ఈ సంవత్సరం ఎక్కువ కుంభరాశే. కుంభరాశికి చెడు ఫలితాలు మొత్తం మీద 12 రాశుల్లో కుంభరాశి చెడు ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. కాబట్టి ప్రతి నిమిషం కూడా ఆ భగవంత జ్ఞానంలో ఓం నమః శివాయ అనుకుంటూ మీకు తోచినప్పుడల్లా ప్రతిరోజు ఏదో కూడా శివాలయంలో ప్రదక్షిణ చేయడం, ఆ దర్శన భాగ్యం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైన లక్షణం. ప్రతి నిమిషం కూడా ఈ నమస్వాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కొంత శనీశ్వరుడు అనుగ్రహించి మీకు ఆయుర్భాగ్యాలు కొంతవరకు కలుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పంచాక్షరి జపాన్ని ఓం నమస్వాయ అనుకోవటం చాలా మంచిది. నిద్రపోయినప్పుడు కూడా ఓం నమస్వాయని జపించండి. దానివల్ల కుంభరాశి వారు కొంత ఉపశమనం పొందగలుగుతారు.